ఏం దగ్గరికి వచ్చేసరికి ఆచార్యులు బాగా చెప్తారు కదా, ఏం దగ్గరికి వచ్చేసరికి ఆచార్యులు బాగా చెప్తారు కదా అంటున్నాను. గోల్ గోల్ వచ్చేసరికి ఆచార్యులు బాగా చెప్తారు అంటే ఆచార్యులు. ఇక్కడ సమస్య ఏంటంటే చాలా మంది టీచర్స్కి అనుభవం ఉండదు, టూచిన దగ్గర ఇచ్చే చెప్పరు, చదివి చెప్తారు అది పాండించు. వాళ్ళు అవి చిరకపోల పిల్లలు వాళ్ళు చెప్పి మాట్లాడక అనుభవం లేదని మనం తెలిసిపోతాం. మన స్కూల్లో టీచర్ చెప్పిన చెప్తా ఉంటారు, అంటే ఆచార్య వారికి కలిసి వచ్చినాయి అది వస్తు అనుభవంలో ఉంది. పాండిత్యం పాండిత్యం అంటే భాష మీద కమాండ్ ఉంది, భాష మీద కమాండ్ అది అది అవుట్ ఎక్స్ప్రెస్ ఎలా చెప్పాలో తెలుసు. ఇక్కడ మూడు రకాలు కలిసి వచ్చాను కానీ ముందే అది సబ్జెక్ట్ అనుకోవడం అది చెప్పడానికి లాంగ్వేజ్ మీద కమాండ్ ఉండాలి, లాంగ్వేజ్ మీద కమాండ్ ఉండాలి, లాంగ్వేజ్ మీద కమాండ్ ఉండాలి, లాంగ్వేజ్ మీద కమాండ్ ఉన్నా సరిపోదు. అది ఎలా ఇతరులకు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఈ మూడు ఉన్నాయి. ఆ మూడు కలిసి వచ్చింది అంటే బంగారానికి రంగు ఉంటుంది కానీ వాసన ఉండదు. అక్కడ వాసన కూడా ఉంటే ఇంకా గొప్పగా ఉండాలి. ఆచార్య వరకు కలిసి వీళ్ళు మామూలుగా గోల్ ఏం చెప్తున్నారంటే అండి, చెడ్డోళ్ళందరూనేమో నరకానికి వెళ్తారు, మంచోళ్ళందరూ స్వర్గానికి వెళ్తారు, అదే అదే గోల్, అదే ఫైనల్ అని చెప్తున్నారు క్రిస్టియన్స్. చెడ్డోళ్ళందరూ నరకానికి వెళ్తారు, చెడ్డోళ్ళందరూ నరకానికి వెళ్తారు, చెడ్డోళ్ళందరూ నరకానికి వెళ్తారు, మంచోళ్ళందరూ పుణ్య అది స్వర్గానికి వెళ్తారని అదే అదే ఫైనల్ అంటారు. శాశ్వతంగా ఉండిపోతారు అక్కడ అంటారు అంటారు అలా శాశ్వతంగా ఒక ట్రూత్ లో తప్పించి ఎవరు చేయకన్నా ట్రూత్ కాని దాంట్లో ఎవరు శాశ్వతంగా ఉండలేదు. కామన్ సెన్స్ చెబుతా ఉంటుంది కదమ్మా, నువ్వు నిజం కాదు కానీ నిజమని నమ్ముతున్నావు అనుకో. పోనీ ఒక జన్మ నమ్మావు, రెండు జన్మలు నమ్మావు, మూడు జన్మలు నమ్మావు, అసలు నిజం కాదు. నిజం నిజం నమ్మినప్పుడు ఎక్కడ చోటు అది బ్రేక్ అయిపోతుంది, ఎక్కడ చోటు బ్రేక్ అయిపోతుంది. అసలు ఇంకోటి నిజం కాదని నిజమని నమ్మినా నీ మైండ్ కండిషన్ ఉండదు, నీ ఏదో ఏదో వెలిచి తెలుస్తా వస్తావు. నిజం కాదని నిజమని నమ్మొచ్చినా నీ మైండ్ కండిషన్లో ఉండదు, అది ప్రాపర్గా ఉండదు. అది తెలుస్తూ ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది. నిజం కాదని నువ్వు నిజమని నమ్మొచ్చు, నువ్వు నిజమని నమ్మొచ్చు, నిజం కాదని నిజమని నమ్మిన అది నిజం అవుతుంది. అప్పుడు నువ్వు బానిసగానే ఉండాలి అప్పుడు కూడా. అంటే నిజం నిజం రీవేజ్ చేసే వరకు సృష్టిలో ఎవరికి ఫ్రీడమ్ లేదు, సృష్టిలో ఎవరికి ఫ్రీడమ్ లేదు. బాహ్యం గొడవలు వస్తూ ఉంటే వెళ్ళిపోతా ఉంటుంది డ్రీమ్. అదృష్టం డ్రీమే, దురదృష్టం డ్రీమే. సర్గాలు నరకాలు ఉన్నాయని మన వాళ్ళు చెప్తున్నారు కదా, చాలా లోకాలు చెబుతున్నారు. అవి సాధన పనికి వచ్చే లోకాలు కాదు, ఈ ప్లాన్ అంటే ఒకటి సాధన, అది సాధన పనికి రావు, పనికి రావు ఆ లోకాలు. తత్వం గురించి ఏం చెప్పన్నారు అసలు వాళ్ళు కూడా పండితులు ఉంటారండి, మాస్టర్లు చెప్పినప్పుడు తత్వం దానికి అర్థం కాదండి. అంటే ఇప్పుడు వాళ్ళ టీచింగ్ ఎక్కువ ద్వైత పరంగా ఉంటుంది, ఏమంటుంది ద్వైత పరంగా ఉంటుంది. వాళ్ళు స్వర్గ యేసుక్రీస్తు స్వర్గరాజ్యాన్ని చెప్పాడు కదా, దీని అది ఇంచుమించుగా మనకి ఈక్వల్ టు మోక్షం. స్వర్గరాజ్యం అంటే లోకం కాదు, స్వర్గరాజ్యం అంటే లోకం కాదు స్టేట్, స్వర్గరాజ్యం అంటే లోకం కాదు స్టేట్ అనమాట. మనం కొంత ఎత్తే ఏం చేసేది అది దాన్నే బుద్ధి గౌతమ బుద్ధి నిర్వాణం అని చెప్పాడు కదా అది.
స్వర్గరాజ్యం చెప్పాడు అది, స్వర్గరాజ్యం చెప్పాడు, స్వర్గరాజ్యాన్ని మీరు పొందాలని చెప్పాడు. అది స్టేట్, అది లోకం కాదు, అది ఒక ప్లేస్ కాదు. అది తత్వం గురించి వాళ్ళు చెప్తారండి, కానీ డైరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ లేదు నాన్నగారు. డైరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ లేదు, అంటే వాళ్ళు 100% ద్వైతంగా చెప్తారు.